ఈ నెత్తి మీద మొత్తుకుంటూ ఏడుస్తుంటే ఉత్కట శోకం ఆకారములు దాల్చినట్టు భయంకరమైన శోకం ఆకారం దాల్చినట్టుగా అనిపిస్తోంది చూస్తే అప్పుడు ఆ శోకమే ఈ చేతుల్లోకి వచ్చిందన్నమాట విరిసినవే నలు వెన్నుల ప్రక్కల నెరసి చూపర దృష్టిని రుసేయ ఈ విరబోసుకున్న జడలు జడేసుకుంటారండీ జుట్టు విరబోసుకున్నారు దుఃఖం అప్పుడు అంతే కదా సార్ సహజంగా అవి వెన్ను మీద పక్కలకి ఇలా పాకి దెయ్యాలి కనిపిస్తున్నారు ఒక్కొక్క చూపర దృష్టి నీరు చేయము చూసేవాళ్ళు చూడలేకపోతున్నారు మహారాణులు ఎప్పుడూ కనపడిన వాళ్ళు కనిపించారు ఒకసారి దుర్యోధనుల వారి భార్యట ఎలా ఉందో చూద్దామంటే ఏమిటి ఇలాగ మనం చూసేది చాలు ఆ ఇళ్ళలు అంత దుఃఖంలో ఉంటే చా మా మహారాణి గారిని మేము ఇలా చూడకూడదు బాబోయ్ ఇంకెప్పుడైనా చూస్తా లేకపోతే మానేస్తాం కానీ ఇలా చూడకూడదు అయ్యో నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదే అంటారు చూడండి దుఃఖం వచ్చినప్పుడు కూతురికి ఏదైనా అనుకోని దుఃఖం వస్తే తల్లి ఓదార్చడానికి వచ్చిన అమ్మా నిన్ను ఇలా చూస్తారనుకోలేదే అంటారే అలాగనమాట ఇలాగా చూడ్డం అందొరగిన అశ్రు జలం బుల పెంపున మోములు ముంపుగొన అలా ఏకధాటిగా ఏడుస్తుంటే ముఖం ముఖం అంతా కన్నీళ్లతో చెదిరిపోయి కాటుక కమ్మేసుకుంది పాపం ఏమి యు లేమి ఆభరణాలు ధరించే స్థితి ఒక్క ఆభరణం కూడా ఒంటి మీద లేదు శోకస్థితులు ఎలా ఉంటాయండి వీళ్ళు యుద్ధానికి బయలుదేరినప్పుడే వాళ్ళ ఆభరణాలన్నీ తీసేశారు మత్స్యకారులు భార్యలు ఉంటారట సముద్ర తీరాల్లో విశాఖపట్నం దగ్గర కాకినాడ దగ్గర చూసి అయ్యో వీళ్ళ జీవితం ఎంత విచిత్రం అనుకున్నాను నేను భర్త పొడవ మీద వేటకెడుతూ ఉంటే చేపల వేటకి మంగళసూత్రం తీసి దుర్గమ్మ దగ్గర పెట్టేస్తారట మళ్ళీ ఆయన వచ్చాకే వేసుకుంటారు గ్యారంటీ లేదండి బాబు మా బతుకులుగా అమ్మఒరిగా కాపాడాలంటారు వాడు ఏం విచిత్రం అండి జనజీవన ధైర్యకేతువులు నెమ్మది ఎంచు చెప్పి కొనగోటనంటి నెమ్మది ఎంచు చెప్పి కొనగోటనంటి దూరం అయిపోవు భర్తను కరమ్ముల వీడ్కొని దూరం అయిపోవు భర్తను కరమ్ముల వీడ్కొని తాళిబొట్టు దుర్గమ్మ పదంభుజధ్వజి సురక్షిత పీఠిక దాచిపెట్టి తాళిబొట్టు దుర్గమ్మ పదంబుజ్వజి సురక్షిత పీఠిక దాచిపెట్టి కందమ్ములు మోడ్చు బెస్తవనితల్ కందమ్ములు మోడ్చు బెస్తవనితల్ జనజీవన ధైర్యకేతువులు నిజంగా తెల్ల చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న మనకి వాళ్ళు ఎంత ఆదర్శం అండి ప్రతిరోజు వాళ్ళకి ప్రమాదమే జలమయ జీవనం మొల విచారము సంతసం ఎంతసేపు వాళ్ళ ఒక్క ఒక్కరోజైనా గ్యారంటీ ఉందండి మనం అంతకంటే ఎంత ఉన్నతంగా ఉన్నాం వాళ్ళని గురించి చాలా లోకుగా మాట్లాడుతూ ఉంటాం లేబర్ లేబర్ అంటాం మనం లేబర్ వాళ్ళ కదా ఈ జీవితానికి ఈ దేశానికి ఆధారం వాళ్ళు మనం అండి డబ్బున వాళ్ళం దోచుకు తింటున్నాం వాళ్ళని మన డబ్బులతో మనం వ్యాపారాలు చేసి వాళ్ళని దోచుకు తింటున్నాం మన డబ్బులు రావడానికి వాళ్ళ చెమటే కారణం వాళ్ళ సాహసాలు కారణం మహారాణులకు దుఃఖం వస్తే ఎలా వర్ణించారంట మరి చేపలు పట్టుకునే వాళ్ళ భార్యలకు దుఃఖాలు వస్తే వర్ణించద్దా ఆ పని నా కావ్యంలో నేను చేశాను వాళ్ళు మనుషులు కదా ఇగు ఈ మనిషి నాకు దుఃఖం వచ్చాక ఏమంటే ఇప్పుడు దుర్యోధనుడు భార్య ఎంతో నా దృష్టిలో ఆ చేపలు పట్టే అయిన భార్య కూడా అంతే దుఃఖం వచ్చాక ఎవరైనా ఒకటే పర్వతం మునకును పరమాణు వనకును సరియేమి మున్నీటనైనను మునుగుట సరి అయ్యేకుట అంటాడు ఆముక్తమాలజితుడు మున్నూట నేనును మునుంగుట సరి అయ్యకుట పర్వతం మునుకును పరమాణు వరకును అంతరమేమి పరమాణువు ఓ బెడ్డ మొక్కు ఉంది చిన్న బెడ్డ అట్టి బెడ్డ చిన్నది అది ఒక గ్లాసు నీళ్ళలో మునిగి కరిగిపోతుంది బంతర పర్వతం ఉంది అది అది మా సముద్రంలో కరుగుతుంది ఏమిటా కరగడం అనేది ఒక లక్షణమైనప్పుడు ఏదైనా ఒకటే కొడుకు పోవడం అనేది జరిగిందనుకోండి అనకూడదు కానీ అది ఎవరి రిక్షా తక్కువ వాడికి జరిగినా జమీందారికి జరిగినా ఒకటే కదండి కొడుకు పోయిన దుఃఖం ఒకటే కదండి కాస్త ఆ ఇంటికి పది మంది ఎక్కువ రావచ్చు ఈ ఇంటికి తక్కువ రావచ్చు ఇంకా ఎక్కువ రావడమే కర్మ ఎక్కువ దుఃఖం ఆయనకి ఇంకా ఈ రిక్షావాడి పన ఎందుకంటే పోరా పోయేవాడు పోతాడు మనం ఆగుతూ ఉంటారు అవతల బేరాలు పోతున్నాయి అని ఎవడో లాక్కేడతారు విండి ఆయన ఎలా లాక్కెళ్ళరు పైగా ఆయన పోనీ ఆ దుఃఖాన్ని మర్చిపోయి ఏదైనా తన వృత్తి బాధ్యతల్లోకి చేరదామని జమీందారు అనుకుంటే సిగ్గులే జూడు కొడుకుపోయి రెండో రోజు అప్పుడే వచ్చిస్తాడు వ్యాపారానికి ఇలా అవలబోతాయని ఎంత చిత్రం ఉండే ఎంత తేడా ఉందండి ధనవంతుడు అవడం ఎంత దుఃఖం అండి అది సంతోషం అనుకుంటారు ఏమిటండి ఆ ధనం కోసం ఎన్ని పాపాలు చేస్తారు నాకు అర్థం కాదు ధనవంతుడు అవ్వడం అంత దుఃఖం ఇంకోటి లేదు ఎవడూ మన చూసి జాలిపడ్డు అందరూ మన చూసి నిందిస్తారు లేదు మనం సక్రమంగా సంపాదించినా సరే దేశమంతా దోచుకు తింటున్నామని మాట్లాడతారు అసలు ఎందుకు సంపాదించాలి అంత డబ్బు ఏమిటట్ట డబ్బు లేకపోతే నష్టం టీఎం మూకునేవాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఎంతకంటే కావాలా డబ్బు ఒక్కలేదండేనికేను దేనికంటే ఆ డబ్బు కోసం తాపత్రయ పడతారు పెళ్ళి ఇచ్చింది మొదలు పిల్లలకి డబ్బో 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 అని చెబుతున్నారు పాఠాలు ఆ డబ్బులో వాడికి దుఃఖం వస్తే ఎలా ఉంటుందంటే వాడంతరం వాడు ఏడవడానికి వీళ్ళ కృత్రిమంగా ఏడవాలి పది మంది వస్తారండి పోనీ ఏడుపులు వాడే భగవద్గీతో విని తట్టుకుని నేను నా వ్యాపారం నేను చేసుకుంటానంటే రెండో రోజే వచ్చేసారు చూడు దుఃఖం లేదు ఎక్కడ లాభాలు పోతాయని అంటారు అదే రిక్షా ఆటోవాడు కొడుకుపోతే పాపం అతను దుఃఖిస్తే రెండో రోజు ఆటోకి వస్తే ఏం చేస్తాడమ్మా కడుపు కడవాలి కదమ్మా పాపం ఆడు ఏడైనా ఎడుతూ కూర్చుంటే ఆటో లేకపోతే మరి ఈడు బతికేలాగమ్మా అంటారు చూడండి ఈ విషయంలో ఎవరు గొప్పవారండి ఎవరో ఆ పెద్ద ఐశ్వర్యవంతుడు కంటే ఈ ఆటోవాడే గొప్పవాడు ఈ అందుకే ఈ గొప్పలు ఎక్కువలు తక్కువలు ఇవి నిర్ణయించగలిగేవి కాదు ఇదంతా సాపేక్ష సిద్ధాంతం అయిన గారి సిద్ధాంతమే రిలేటివ్ థీరీ ఓదాని ఒకటి ఆధారపడి ఉంది ఇది ఇలా ఉంటే అలాగే అది అలా ఉంటే అలాగే ఇలా లేకపోతే ఎలాగో అంటే మన జీవితాల్లో సుఖదుఖాలు ఎప్పుడు శాశ్వతం కాదు వాటిని గురించి అంత ఆలోచించద్దు అందుకే ఈ వర్ణాలు వీళ్ళు